తన లో ఉన్న బిడ్డని 9 నెలలు కాగానే పంపించేస్తుంది బయటికి, లేకపోతే తన శరీరం కూడా విషపూరితం అయిపోతుంది. ఎలా వస్తుంది ఆ బిడ్డ బయటికి? ఒక కార్డ్ కట్ చేయడం ద్వారానే కదా. అలాగే మన చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తుల వల్ల మనకి ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అది ఎవరైనా కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేదా మన ఇంట్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే. దానివల్ల ఏమవుతుంది అంటే, మనలో ఉన్న ఒక పాజిటివ్ ఎనర్జీని వాళ్ళు లాగేస్తారు. ఎలా లాగేస్తారు అంటే, కంప్లీట్గా మనం వాళ్ళ గురించే ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఉంటాం కదా. వాళ్ళ గురించి ఒక నెగటివ్ కూడా చేస్తాము. బాధ అనిపిస్తుంది, ఏడుస్తాము, ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతాయి మనకి. కంటిన్యూస్గా మన మైండ్ వాళ్ళ గురించే మాట్లాడుతుంది. శత్రువు గురించి ఎక్కువ మాట్లాడతాం కదా మనం మిత్రుల కంటే. దీనివల్ల మన ఎనర్జీ మొత్తం కూడా లాగివేయబడుతుంది. నేను ఇక్కడ ఎవరి గురించే ప్రస్తుతించడం లేదు, వీళ్ళు వాళ్ళు ఎవరైనా సరే, ఎవరైనా కావచ్చు. ఒక నెగటివ్ అంటే వాళ్ళ నుంచి మనకి ఏదైతే బాధ కలిగిందో ఆ బాధని మనం కట్ చేయాలంతే. మనం ఈ కార్డ్ కటింగ్ వల్ల వ్యక్తిని కట్ చేయడం లేదు, ఆ మనిషికి మీకు ఉన్న ఒక కర్మ సంబంధాన్ని, అలాగే ఏదైతే బాధాకరమైన రిలేషన్ ఉందో దాన్ని, ఏదైతే మీరు బాధపడిన సందర్భం ఉందో వాళ్ళ వల్ల దాన్ని, వీటన్నిటినీ కూడా మనం కట్ చేయబోతున్నాం. ఒకవేళ కట్ చేయకుండా ఇలాగే ఉంచుకుంటామనుకోండి, దీనివల్ల ఏమవుతుంది? మన ఎమోషన్స్లో చేంజెస్ వస్తాయి. హ్యాపీగా ఉండే మీరు బాధగా అయిపోతారు. వేరే మీకోసం ఒక మంచి ఫ్రెండ్ మీ దగ్గరికి వచ్చిన పాత వాళ్ళని గుర్తుపెట్టుకుని మీరు మంచిగా మాట్లాడలేరు, లేదా మీ బంధువులు ఎవరో వస్తారు, మీ నైబర్స్, మీ పక్కింటి వాళ్ళు ఏదో చేశారని ఎవరో మీకోసం మంచి వాళ్ళు వస్తే కూడా ఇదే ఉంటుంది మీ మనసులో, ఏమని, వాళ్ళు నన్ను మోసం చేశారు, వాళ్ళు నన్ను బాధ పెట్టారు, ఇప్పుడు నేను వీళ్ళతో కలిస్తే ఏమవుతుందో కదా. ఇదే కదా మన ఆలోచన. కొంతమంది ఆ వ్యక్తులు మరణించి కూడా ఉంటారు, వీళ్ళని బాధ పెట్టిన వ్యక్తులు మరణించి కూడా ఉంటారు, కానీ అయినా బయటికి రాలేరు. ఇదంతా ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనే చెప్పుకోవాలండి నిజానికి. దీనివల్ల మన శరీరంలో చెప్పలేనటువంటి అనారోగ్యకరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి. నన్ను ఒక వ్యక్తి ఫోన్లో బాధ పెట్టారనుకుందాం, లేదా ఒక వాట్సాప్ ద్వారా బాధ పెట్టారనుకుందాం, నేనేం చేయొచ్చు వెంబడే? ఆ కాంటాక్ట్ని డిలీట్ చేయొచ్చు కదా. వాళ్ళకి నాకు ఆ సంబంధం లేకుండా చేసేయచ్చు కదా. మీరు ఇంకా అలాగే ఉంచుకున్నారు అంటే మీ మీద వాళ్ళు మళ్ళీ ఏదో రకమైన మాటలతో దాడి చేసే అవకాశం తప్పకుండా ఉంది. ఎందుకంటే మీరు వారి నుంచి
నేర్చుకోవాల్సినటువంటి లెసన్ నేర్చుకోలేదు కాబట్టి. ఎప్పుడైతే మన గురించి ఒక నెగటివ్ మాట్లాడతారో లేదా కంప్లీట్గా వాళ్ళు ఒక నెగటివ్ మాట్లాడే వ్యక్తులే అయి ఉంటారో వాళ్ళ వల్ల ఇబ్బంది పడేది కేవలం మనమే. మనం ఎంతో మంచి చేస్తుంటాం వాళ్ళకి, ఓకే ఒప్పుకుంటాను, బహుశా వారికి అది మర్చిపోయి ఉండొచ్చు, నో ప్రాబ్లం. మీరు సహాయం చేశారని వాళ్ళు మీకు తిరిగి సహాయం చేయవలసిన అవసరం లేదు కదా. ఒక విధంగా చెప్పాలంటే ఇది కూడా ఒక మంచి సహాయమే, ఎందుకంటే దీనివల్ల మీరు ఒక మరొక మంచి వ్యక్తిని కనుగొనగలిగారు. ఎవరైతే మీకు అవసరమో వాళ్ళు మీ లైఫ్లోకి ఎంటర్ అయిపోయారు. నెగటివ్ వ్యక్తుల్ని ఈజీగా వదిలేశారు. వదిలేయలేదు అంటే మీరు ఇంకా వారి నుంచి నేర్చుకోవాల్సిన లెసన్ నేర్చుకోవలేదు అని అర్థం. ఎలా కట్ చేసుకోవాలి మరి ఈ కార్డ్స్? జనరల్గా ఫ్రెండ్స్ కానివ్వండి, బంధువులు కానివ్వండి, ఇంట్లో వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా మీకు హార్ట్ చక్రాకి కనెక్ట్ అయి ఉంటారు. హార్ట్ చక్రా నుంచి వారిని మీరు కట్ చేయాలి. మనం అదే చెప్తాం కదా, వ్యక్తికి నేను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను అని. సో అందుకే వీళ్ళంతా హార్ట్ చక్రాతో కనెక్ట్ అయి ఉంటారు. సో మరి మనం ఎలా ఇలాంటి నెగటివ్ వ్యక్తుల్ని కట్ చేయాలో తెలుసుకుందామా? ఎలా ఈ కార్డ్స్ కట్ చేయాలి అని విజువలైజ్ చేస్తూ ధ్యానం చేద్దాం మాస్టర్. హాయిగా ప్రశాంతంగా మీ శ్వాసని గమనిస్తూ కళ్ళు మూసుకుని ధ్యాన స్థితిలో కూర్చోండి. ఎటువంటి ఆలోచనలు వద్దు. మిమ్మల్ని ఎవరైతే నిత్యం బాధ పెడుతున్నారో లేదా ఎవరైతే మిమ్మల్ని ఇప్పటి వరకు బాధ పెట్టారో ఎలా అయినా సరే అండి, మీడియా ద్వారా కానీ లేదా మరొక వ్యక్తి ద్వారా కానీ లేదా వారే మిమ్మల్ని స్వయంగా మాటలు అంటూ హింసించడం కానీ, ఇలా ఎవరైనా సరే కొంతమందికి డైరెక్ట్ హెరాస్మెంట్ ఉంటుంది, బ్లాక్మెయిలింగ్ అనుకోండి, ఏదైనా కావచ్చు. అలాంటి వ్యక్తులు ఎవరున్నారో మీ ముందుకి కళ్ళు మూసుకుని మీ ముందుకి తీసుకొచ్చేయండి. వారి ఆత్మని ఆహ్వానించండి. వారు చనిపోయిన వ్యక్తులైనా పర్లేదు, లేదా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నవాళ్ళైనా పర్లేదు. ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే మిమ్మల్ని అనేవాళ్ళు డైరెక్ట్గా మీతో అన్నారు, అంటే థర్డ్ పర్సన్ ద్వారా మీకు విషయాలు తెలుస్తాయి. అంటే వాళ్ళు మిమ్మల్ని ఇలా అన్నారు, వాళ్ళు మిమ్మల్ని ఇలా చేశారు, వాళ్ళు మిమ్మల్ని ఇలాంటి మాటలు మాట్లాడారు, ఇంత హెరాస్ చేశారట, ఇలా అన్నిటాలు
వీళ్ళంతా కూడా ఒక నెగిటివ్ వ్యక్తులేనండి. సో వారి నుంచి ఏదైతే కర్మ ఉందో మనం దాన్ని రిలీజ్ చేసేయాలి. మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో ఇప్పటి వరకు వారి నుంచి మీరు కర్మ విముక్తులు కావాలి. ఇప్పుడు మీరు మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టిన వ్యక్తులు ఉన్నారో వారు మీ ముందుకి వచ్చేసారు కదా, ఇప్పుడు వారితో మాట్లాడండి. ఏం మాట్లాడతారు? మొదటగా మీ వల్ల వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడ్డారేమో చెప్పండి. ఏమి ఇబ్బంది పడ్డారు, మీరేమన్నారు వాళ్ళని? నా వల్ల మీరు ఇబ్బంది పడినందుకు నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నానని చెప్పండి. క్షమించమని ప్రార్థించండి. ఇప్పుడు మీరు వారి వల్ల ఎలా ఇబ్బంది పడ్డారో చెప్పండి. వారి మాటలు మిమ్మల్ని, మీ మనసుని ఎంత గాయపరిచాయో చెప్పండి. మీరు ఎంతగా డిస్టర్బ్ అయ్యారో చెప్పండి. వారి కళ్ళల్లోకి చూస్తూ చెప్పండి. ఏ విషయమైనా సరే మీ వల్ల నేను కోలుకోలేనటువంటి ఇబ్బందులు పడ్డాను, దానివల్ల నాకు నా శరీరంలో నా బుద్ధిలో కూడా మార్పు వచ్చింది. ఈ ఎమోషన్స్ వల్ల నాకు అనారోగ్యం కలిగింది. నేను మిమ్మల్ని తిట్టదలుచుకోలేదు, ఒక్క మాట కూడా అనదలుచుకోలేదు. నేను మిమ్మల్ని క్షమించి వేస్తున్నాను. మీరు కొన్ని పరిస్థితుల వల్ల ఇలా మాట్లాడవలసి వచ్చిందని అనుకుంటున్నాను, కానీ మీరు నా క్షమాపణకి అర్హులు.
ఎందుకంటే అది నాకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రశాంతతని ఇస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి మాస్టర్స్ ఈ ధ్యానం వల్ల మనకి ఆ వ్యక్తి కట్టవరు కేవలం వారి నుంచి వచ్చే ఒక నెగటివ్ మాటలు కానీ నెగటివ్ ఎనర్జీస్ కానీ మనకి కట్ అయిపోతాయి అంటే ఆ కర్మ తీరిపోతుంది ఇప్పుడు మీ అనాహత చక్రం నుంచి మీ ఎదురుగుండా కూర్చున్న వ్యక్తి అనాహత చక్రం వరకు ఒక కార్డ్ కనెక్ట్ అయి ఉంటుంది చూడండి గమనించండి మీకు కనిపిస్తుంది వైట్ కలర్లో ఒక కార్డ్ వైట్ ఆర్ రెడ్ ఏదైనా పర్లేదు జనరల్గా రెడ్ కలరే కనిపిస్తుంది మాస్టర్స్ ఒకవేళ వైట్ కనిపించినా ఇట్స్ ఓకే ఆ కార్డ్ మీ అనాహత చక్రం నుంచి మీ ఎదురుగుండా కూర్చున్న వ్యక్తి అనాహత చక్రానికి కనెక్ట్ అయి ఉంటుంది విజువలైజ్ చేయండి ఇంకా నేను మీతో ఎటువంటి కోపానికి గురయ్యేటటువంటి సందర్భాలని నేను ఎదుర్కోదలుచుకోలేదు మీకు నాకు మధ్య ఎటువంటి అసూయలు అహంకారాలు లేవు మీకు నాకు మధ్య ఎటువంటి బాధాకరమైన సన్నివేశాలు సందర్భాలు లేవు ఇన్ని రోజులు మీతో కలిసి నేను ప్రయాణం చేశాను దానికి కృతజ్ఞతలు ఇంకా నేను ఇటువంటివి రిలేషన్ ఏదైతే ఉందో మన ఇద్దరి మధ్య దాన్ని నేను తెంపివేస్తున్నాను మీ ఇద్దరి మధ్య మీ అనాహత చక్రాలకి ఇద్దరికి అనాహత చక్రాల మధ్య కనెక్ట్ అయి ఉన్న కార్డ్ని కట్ చేసేయండి ఎలా అయినా కట్ చేయండి ఒక నైఫ్తో ఆర్ ఒక సిజర్ ఒక కత్తెర ఏదైనా పర్లే ఊహించండి ఆ కార్డ్ మధ్యలో కట్ అయిపోతున్నట్టు ఊహించండి కట్ చేసేయండి మీ మానసిక స్థితిలో దాన్ని కట్ చేసేయండి
వావ్, వాట్ ఎ రిలీఫ్. ఊహించండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఎందుకంటే ఇంకా మీకు వారి నుంచి ఎటువంటి పెయిన్ఫుల్ సందర్భాలు ఉండవు. ఇప్పుడు మీ ఎదురుగుండకు వచ్చిన వ్యక్తికి చెప్పండి, మీరు నేను సెపరేట్ అవ్వడం వల్ల మన ఇద్దరి ఎదుగుదలకి ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతిని కలగజేస్తుంది. ఇక నుంచి మీ ప్రయాణం మీది, నా ప్రయాణం నాది. ఆ వ్యక్తి, మీ ఎదురుగుండా కూర్చున్న వ్యక్తి ఇంకా వెళ్ళిపోతున్నట్టు ఊహించండి. మీ నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ వ్యక్తి వెళ్ళిపోతారు. అలాగే ఆ వ్యక్తి వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు ఇంకా కలగవు. ఇప్పుడు మీరు మళ్ళీ ధ్యాన స్థితికి రండి. మీ అంతరంలోకి ప్రవేశించండి. మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి మీ నుంచి, అంటే మీ జీవితంలో ఏర్పడినటువంటి కర్మ నుంచి వెళ్ళిపోయారు ఆయన ఆర్ ఆమె. ఎంత ప్రశాంతంగా ఉన్నారో గమనించండి. ఇప్పుడు మీ లోపల ఎంత అద్భుతమైన ప్రశాంతమైన వాతావరణం వచ్చిందో గమనించండి. మీ మైండ్ ఎంత రిలాక్స్ అయిందో గమనించండి. ఒక నెగటివ్ పర్సన్ మీ దగ్గర లేకపోతే మీరు ఎంత హ్యాపీగా ఉండగలరో విజువలైజ్ చేయండి. ఒక వ్యక్తి నెగటివ్ మాటలు మాట్లాడకుండా ఉంటే మీ లైఫ్ ఎంత ఎదుగుతోంది అని గమనించండి. మాస్టర్, ఏదైతే మనం ఈ ధ్యానం చేశామో మళ్ళీ మీరు ఆ వ్యక్తి గురించి ఇంకా ఆలోచించకండి. ఒకవేళ ఆ వ్యక్తి మళ్ళీ మీకు తారసపడి మిమ్మల్ని ఏదైనా అంటే హాయిగా నవ్వుతూ వెళ్ళిపోండి. బయటి వ్యక్తులు అయితే మీ ఫోన్లో కానీ కాంటాక్ట్స్లో కానీ ఎక్కడ ఉన్నా యు జస్ట్ రిమూవ్ దేర్ నెంబర్, ఎందుకంటే ఇది మీకు మంచిది. మళ్ళీ ఇలాంటి వ్యక్తుల్ని ఇంకా గుర్తు చేసుకోకండి. ఎందుకంటే మీరు ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి సందర్భాల్ని, ఇలాంటి సన్నివేశాల్ని మీ మనసులో పెట్టుకోవడానికి కాదు మీరు ఇక్కడికి వచ్చింది, ఆధ్యాత్మికంగా ఎదగడానికి.
ఎంత ప్రశాంతకరమైన స్థితిలో మీరున్నారో మిమ్మల్ని మీరు చూసుకోండి. ఇలాంటి స్థితిలో మీరు ఎంత బాగా ధ్యానం చేయగలరో గమనించుకోండి. ఇప్పుడు మీ మనసులో ఎటువంటి ఆలోచనలు లేవు, ఆ వ్యక్తి గురించి ఆలోచన లేదు, వారు మిమ్మల్ని బాధ పెట్టిన సందర్భాలు ఇంకా మళ్ళీ మీ మనసులోకి రావు. ఇంత ఆనందకరమైన స్థితిలో ధ్యానాన్ని కంటిన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ.